ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విత్తనాలు ఇచ్చి మన విత్తుతుంటే అవి మొలకెత్తుతున్నాయి అవునా కాదా భూమి మీద పడి అవి ఒక రోజులో రెండు రోజుల్లో మొలకెత్తి మరొక బ్రతుకుని చూపిస్తున్నా పటికి కూడా మనిషి మేధశకి అందట్లేదు ఎందుకంటే ఇవి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో వచ్చింది కనుక మనం తినడానికి ఇలాగ ఉద్భవిస్తున్నాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప ఈ ప్రకృతి మనకు పగటికి పగలు రాత్రికి రావు బోధ చేస్తున్నటువంటి సందర్భాన్ని మాత్రం ఎవరు గ్రహించలేకపోతూ ఉన్నారు ఇలా యేసుక్రీస్తులు వారు లేపబడ్డాడు ఎందుకు లేపబడ్డాడు గనుక ఆలోచన చేసినట్లయితే పిల్లరా మనిషి మరో బ్రతుకు ఉందని చెప్పడానికి సర్వోనతుల దేవునికి సర్వసృష్టికర్త యోగ దేవునికి మన ప్రభు మరక్షడైన యేసుక్రీస్తు నాలోనే కృతజ్ఞతలు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఈ వీడియోని వీక్షిస్తున్న నా తోటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు మరక్షణ యేసుక్రీస్తునే నా ప్రత్యేక వందనం తెలియజేసుకుంటున్నాను ప్రిలరా మొదటి వీడియోలో యేసుక్రీస్తుని పునార్థనం గురించి కొద్ది మాటలుగా నేర్చుకున్నాం అయితే పునార్థనుడు అవడానికి పునర్థనుడై లేవటానికి ఆయన లేపిన శక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకున్నాం ఆయనను లేపింది ఆయన లేపిన శక్తి ఎవరు గనక ఆలోచన చేసినట్లయితే దేవుడు అవునా కాదండి పిల్లర కాబట్టి ఆయనను లేపెను దీనికి మేము సాక్షులము అని అపస్తులు చెప్పినటువంటి సందర్భాన్ని మనము గ్రహించాం కాబట్టి ఆయనను లేపిన వారెవరుని ఆలోచన చేసినట్లయితే తండ్రైన దేవుడు ఆయనను పంపిన దేవుడు ఈయన ఆనందించుచున్నాను అని పరలోకమున నుండి సాక్ష్యము ఇచ్చినటువంటి దేవుని శక్తి వలన లేవడం జరిగింది ఈ ప్రపంచ మానవాళిని కాపాడటానికి పంపించేటువంటి యేసుక్రీస్తు సమాధి చేయబడి మూడో దినంన లేపబడడానికి కారణము మనిషి కూడా మరణించిన తర్వాత ఇలా బ్రతికే అవకాశం ఉంది మనుషులకు పునర్థనం కూడా ఉందని చెప్పటానికే ఆయనను లేపటం అనేది జరిగింది ఆయన ద్వారా ప్రపంచ మానవాళ్ళకి కూడా పునర్థనం అనేది అవకాశం వచ్చింది యేసుక్రీస్తులా లేచి పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక సాదృశ్యాన్ని చూపించడం జరిగింది కాబట్టి ప్రిలారా ఆయనను విశ్వసించిన మనమందరం కూడాను ఆయన నామందు బాప్తిసం తీసుకున్న మనమందరం కూడాను ఆయన లాగానే ఆయన ఎలాగైతే ఆరోహణమాయనో అట్టి రీతిగానే మనము పరలోకానికి ఆయనను ఎదుర్కోవటానికి మనము ఏసుక్రీస్తు రెండవ రాక వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఎవరికి గనుకన ఆలోచన చేసినట్లయితే పునర్ధనమును స్వీకరించిన వారిని కాబట్టి ప్రిలారా దీని యొక్క సందర్భాన్ని కోరింతలు ఉన్నటువంటి సంఘానికి అప్పస్త్ర పౌలు గారు జ్ఞాపకం చేస్తూ పదిహేనవ అధ్యాయము మనము మొదటి వీడియోలో పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి మూడు నాలుగు వచనాలు వరకు మనము చదువుకున్నాం అంటే ఆయనను లేపాడు లేపింది ఎవరు అనే రుజువులు మనం తెలుసుకోవడానికి కోసం ఆ యొక్క వచనాలను మనము వాడుకున్నాం అయితే ఆయనను లేపింది ఎవరు గనక ఆలోచన చేసినట్లయితే తండ్రైన దేవుడు ఈయన నేను ఆనందించున్నాను సాక్ష్యం ఇచ్చినటువంటి మహాదేవుడే ఆయనను లేపటం అనేది జరిగింది కాబట్టి ప్రిలారు ఆయన ఆజ్ఞల మేరకు భూమి మీదకు వచ్చాడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళినట్టుగా మనము బైబిల్ని బట్టి మనము ఆధారాలతో చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మరి యేసుక్రీస్తుల వారు పునరుత్నుడు అవ్వటం కారణము దేవుడు దేవుని యొక్క శక్తి ప్రభావం కాబట్టి ప్రియులార మనం ఆలోచన చేసినట్లయితే మరి పునరుత్థనము అనేది మనిషి మరణించి బ్రతకటానికి లేదా పరిశుద్ధుడుగా ఉం అవ్వటానికి మరి అవకాశం ఉందా లేదా మనుషులు లేవడానికి అవకాశం ఉందా కనుక ఆలోచన చేసినట్లయితే మరి ఇక్కడ కొన్ని ఒక సందర్భాన్ని పౌల్ గారు కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు పదిహేనవ అధ్యాయము పన్నెండు నుంచి గనక మనం ఆలోచన చేసినట్లయితే పునర్ధను మనుషులకు ఉందా క్రీస్తులు నమ్మిన వారికి ఉందా మరి యేసుక్రీస్తుల వారు పునర్ధనుడైనటువంటి సందర్భాన్ని మనం విశ్వసించి క్రైస్తవులుగా వచ్చాము కాబట్టి మరి ఆనాడు మరి ఒక వర్గం వారు మనుషులకు పునర్ధనము లేదని చెప్పేవారు ఒక వర్గం ఉంది చెప్పు వారు ఎంతోమంది ఉన్నారు అలా చెప్పారంటే వినేవారు ఎంతో మంది ఉన్నారని మనము గ్రహించాలి కాబట్టి అటువంటి ఒక వాదనను అటువంటి ఒక నమ్మకాలను పటాపంచులు చేస్తూ పౌలు గారు చెప్పినటువంటి సందర్భాన్ని క్రీస్తు ద్వారా ఇవన్నిటినీ కూడా సాక్ష్యాలుగా చూపిస్తూ ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు లేఖ రాసిన సందర్భాన్ని చూసి మనం ఆలోచన చేద్దాం ప్రియలారా మరి పదిహేనవ అధ్యాయం కోరింత రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండు నుంచి ఈ సందర్భం రాయబడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరదా కలిగి వినాలని కోరుతూ ఉన్నాను క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునర్తనం లేదని ఎట్లు చెప్పుచున్నారు చూశారు మీ పిల్లలు అంటే ఆనాడు యేసుక్రీస్తులు వారు పునరుద్ధనుడై తిరిగి లేచినప్పటి కాలాల్లో కూడా పునర్థనము మనుషుల పునర్థనము లేదని చాలామంది చెబుతున్నారంట అంటే ఏంటి వాస్తవాన్ని సత్యాన్ని ఆనాడు కళ్ళతో చూసినటువంటి సమాజం కూడా ఆనాడు ప్రకటించినప్పటికీ కూడా చూసిన సమాజం కూడా గుర్తించలేకపోతుంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి కాబట్టి పిల్లరా కానీ మృతుల పునర్తనము లేదని ఎట్లు చెప్పుదురు అన్నటువంటి విషయాన్ని చెప్తూ మృతులు పునర్థనము లేని ఎడల మృతుల పునర్థనము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు చూశారు మృతులు అంటే మరణించిన వారు మరలా లేచే అవకాశము పునర్థనము మరో బ్రతుకు లేదని మనం అనుకుంటే కనుక లేదా అసలు లేకపోతే యేసుక్రీస్తులు వారు కూడా లేపబడి ఉండలేదు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి ఎవరు పరిశుద్ధ సంఘం కాబట్టి అలా గలిబిలి చెప్పేవారు ఎంతోమంది బోధకులు నేటి సమాజంలో పుట్టుకు రావచ్చు మనుషులు మరలా బ్రతికే అవకాశం లేదు మనుషులకు లేదని చెప్పే అనేకమైన బోధలు పుట్టుకు వస్తాయి ఆనాటు కూడా ఉంది ఆనాడు సర్దుకాయలను వారు మృతుల పునర్తనము లేదని చెప్పే స్థితిని మనం చూస్తాం కాబట్టి పిల్లల వీళ్ళు ఒక సందర్భాన్ని యేసుక్రీస్తుల వారిని బోధ అడుగుతూ ప్రశ్నిస్తూ సందర్భాన్ని మనం చూసినట్లయితే పిల్లరా కాబట్టి ఇక్కడ మృతుల పునర్తనం లేదని మీరు ఎట్లా చెప్పుచున్నారు అంటే ఆనాడు సమాజంలో అటువంటి ఒక బోధ కూడా ఉంది ఆనాటి సమాజం నమ్ముతుంది కాబట్టి అలా నమ్మేవారిలో అలా ప్రకటించిన వారిలో ఎవరు గనక మెయిన్గా ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక ప్రకటనను బహిర్గతం చేసింది ఎవరు ఇటువంటి ఒక బోధన కనుక మనం ఆలోచన చేసినట్లయితే మృతుల పునర్తనం లేదని చెప్పేవారిలో ప్రధానంగా ఎవరు కనబడతారు కనుక మనం ఆలోచన చేసినట్లయితే సర్దుకాయలు కాబట్టి ప్రిలర యొక్క ఇదొక సందర్భాన్ని యేసుక్రీస్తుల వారిని ఒక ప్రశ్నిస్తూ ఏమంటున్నారంటే ప్రిలారం మార్కు రాసి మార్కు రాసిన సువార్త పన్నెండవ అధ్యయము పద్దెనిమిది నుంచి ఈ విధంగా రాయబడి ఉంది చదివి ఆలోచన చదువు మృతులు పునర్థనం లేదని చెప్పిడి సర్దుకాయలు ఆయన యుద్ధకు వచ్చి అంటే వీళ్ళు ఎవరు గనక ఆలోచన చేసినట్లయితే సర్దుకాయలు ఎవరు గనక ఆలో ఆలోచన చేసినట్లయితే పునర్థనం లేదని చెప్పేవారు ఈ పునర్థనం లేదని చెప్పేవారు ఉన్నారు ఆనాడు సర్దుకాయలు ప్రధానంగా కాబట్టి ప్రిలారా ఇక్కడ అదే సందర్భాన్ని కోరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను ఉదయం పన్నెండులో మృతులు పునర్థనం లేదని ఎట్లా చెప్తున్నారు ఎందుకంటే ప్రిల్లరా ఆనాటి సర్దుకాయలు అడగటానికి ఒక రీజన్ ఉండొచ్చు ఎలాగంటే ప్రిల్లరా ఆనాడు యేసుక్రీస్తులు వారు లేపబడలేదు ఇంతవరకు ఆయన చనిపోలేదు కూడా కాబట్టి ఆయన బ్రతికి ఉన్నారు కానీ ఇక్కడ కనుక ఆలోచన చేసినట్లయితే ఆ యేసుక్రీస్తులు వారు లేపబడిన తర్వాత కూడాను యేసుక్రీస్తులు వారు సజీవుడుగా మృతుడు జ మృత్యు జయుడై లేదా పునర్ధనుడై లేపబడిన తర్వాత కూడాను ఈ సమాజంలో కొందరు చెప్పుకుంటూ ఉన్నారనమాట ఈ కోరింత సంఘంలో కాబట్టి అందుకనే ఇక్కడ క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా చూసారండి పిల్లలు ఏసుక్రీస్తులు వారు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఏంటి మృతుల నుండి లేపబడి ఉన్నాడు ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునర్థనం లేదని ఎట్లు చెప్పుచున్నారు చూసి పిల్లలు ఇది రూఢిగా నిజముగా నమ్మి సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భాల్లో మరి మరి కొందరు ఏమనుకుంటున్నారంట మృతులు పునర్థనం లేదని చెప్పుకుంటూ ఉన్నారంట కాబట్టి ప్రిలరా ఇది విశ్వాసానికి వ్యర్థము ఇటువంటి ఒక నమ్మకం కాబట్టి యేసుక్రీస్తులు వారు మరణించి పునర్ధనుడై లేపబడ్డాడు అలా లేపబడినటువంటి యేసుక్రీస్తుని మేము ప్రకటించుచుండగా మీరు ఎందుకు పునర్థనం లేదని మీరు కొంచెం చెప్పుకుంటున్నారు అలా మృతులు పునర్థనం లేకపోతే యేసుక్రీస్తుల వారు కూడా లేపబడి ఉండలేదు మీరు గ్రహించాలి అని చెబుతున్నాడు అంటే ఏసుక్రీస్తులు వారు లేపబడ్డాడు దీనికి మేమందరం సాక్షులము అని అపస్తుల కార్యంలో చెప్పబడింది కాబట్టి ప్రిలార అలాగా మృతుల పునర్తనము లేదని గనక యేసుక్రీస్తుల వారు లేపబడలేదని గనక క్రీస్తుని నమ్మమని చెప్పుకొని కూడా నిజమైనటువంటి విశ్వాసంతో మనము నమ్మకుండా ఎదురు చూడకుండా మనం బ్రతికితే మన విశ్వాసం ఎటు గల్లంత అయిపోతుందో కింద వచనాలు చదివి ఆలోచన చేద్దాం కాబట్టి ప్రిల్లార పద్నాలుగో వచనం మరియు క్రీస్తు లేపబడి లేపబడని ఎడల మనము చెయ్యి ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే చూసారండి పిల్లలు ఏసుక్రీస్తుల వారు గనుక లేపబడి ఉండకపోయి ఉంటే మన విశ్వాసం వ్యర్థము మన ప్రకటన అంతా కూడా శుద్ధ దండగా కాబట్టి పిల్లర ఏసుక్రీస్తుల వారు లేపబడ్డాడు ఎందుకు లేపబడ్డాడు గనుక ఆలోచన చేసినట్లయితే పిల్లర మనిషి మరో బ్రతుకు ఉందని చెప్పడానికి ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విత్తనాలు ఇచ్చి మన విత్తుతుంటే అవి మొలకెత్తుతున్నాయి అవునా కాదా భూమి మీద పడి అవి ఒక రోజులో రెండు రోజుల్లో మొలకెత్తి మరొక బ్రతుకుని చూపిస్తున్న అప్పటికి కూడా మనిషి మేధశకి అందట్లేదు ఎందుకంటే ఇవి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో వచ్చింది కనుక మనం తినడానికి ఇలాగ ఉద్భవిస్తున్నాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప ఈ ప్రకృతి మనకు పగటికి పగలు రాత్రికి రావు బోధ చేస్తున్నటువంటి సందర్భాన్ని మాత్రం ఎవరు గ్రహించలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రిలరా గ్రహించని మనిషిని కళ్ళు తెరిపించడానికే ఆనాడు యేసుక్రీస్తుల వారు మీదకు వచ్చి పట్టబడి అంటే అతని మీద నేరం లేకపోయిన నేరోపా నేరారోపణ చేసి ఆయనను చంపించినటువంటి సందర్భం మనకు చూస్తాం ఆయన చిలువ ద్వారా మరణించి మూడవ దినంన సమాధి చేయి మృతి పొంది సమాధి చేయబడి మూడవ దినంన లేపబడి ఆయన అక్షయ శరీరంతో భూమి మీదకు వచ్చి కనిపించడం జరిగింది కాబట్టి ప్రిలారా ఈ మరణాన్ని కూడా జయించాడు యేసుక్రీస్తుల వారు జయించడం అంటే ఏంటి ఆయన మరణం నుండి తప్పించుకొని వచ్చాడని కాదు కాబట్టి ప్రిలారా ఆ మరణం కూడా ఆయనను బంధించలేదని మనం గ్రహించాలి కాబట్టి ప్రిలారా ఆయనను విశ్వసించిన మనమందరం కూడా ఆయనలాగానే మరొక రోజు లేచే అవకాశం ఉంది ఆయన రెండవ రాకడలో కాబట్టి ప్రిలారా మనమందరం కూడాను ఏమని నమ్మాలి ఆయన లేపబడ్డాడు లేపబడ్డాడు కనుక మృతుల పునర్థనం కూడా ఉంది అదే మన పునర్థనము కాబట్టి ప్రియులరా మనము పునర్ధనుడైనటువంటి యేసుక్రీస్తుని నమ్మటం వలన మనము ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నది మొదటి పునర్థనము కాబట్టి ప్రియులరా మొదటి పునర్థనంలో పాలు పొందిన మనమందరం కూడా ఏంటి ఏంటి రెండవ మరణం మనకు అధికారం చెల్లయించదు కాబట్టి ప్రిలరా మనమందరం కూడా విశ్వసించాలేమని ఏమని యేసుక్రీస్తు లేపబడ్డాడు కాబట్టి మనమందరం కూడా ఆయన విశ్వసించిన మనమందరం కూడాను మనము కూడా లేపబడతామన్నటు సందర్భాన్ని మనము గ్రహించాలి ఇది నిజమైన విశ్వాసం విశ్వాసం ఏంటి ఏసుక్రీస్తులు పునర్తనడ లేచినటువంటి సందర్భాన్ని మనం పురస్కరించుకొని ఆయన ఎలాగైతే సమాధి చేయబడి మూడో దినం లేపడ దానికి సాదృశంగానే మనమందరము కూడా నీళ్ళ ద్వారా అవునా కాదండి నీళ్ళ ద్వారా సమాధి చేయబడి ఆయన ఎట్టి రీతిగా అయితే సమాధిలో మునిగిపోయాడో అట్టి రీతిగా మునిగిపోయి మన దేహమంతా మునిగిపోయి అదేని ప్రదర్శింపబడి లేపబడ్డాం అవునా కాదు అది లేపబడ్డాం కాబట్టి అలా లేని మనమందరం కూడా ఎవరు అని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధులు ఒక పసి బాలుడితో సమానము ఒక శిశువుతో సమానముగా మనకు బైబుల్ చెబుతుంది కాబట్టి మరి యేసుక్రీస్తు వారు లేపబడి ఉండకపోయి ఉంటే మనం పాపంలోనే ఉన్నామా లేదా ఉన్నాము ఆయన లేపబడి ఉంటే మనము పాపం నుండి విముక్తి పొంది నూతన జీవితాన్ని పురస్కరించుకున్నామన్న సందర్భాన్ని మనము గ్రహించాలి కాబట్టి ఇంతటి ధన్యతని ఇంతటి అవకాశాన్ని కల్పించిన మరి మనందరికన్నా తండ్రి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు స్తోత్రాలు సమర్పించుకుంటూ మరి ఓపికతో సహనంతో ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ కూడా మన ప్రభువు మరొక నిర్స్క్రీస్తున్నాములోనే నా ప్రత్యేక వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను గాడ్ బిల్స్ యూ ఆల్